फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मन को एनएमडीसी नीचे और अप्रेंटिसशिप ट्रेनिंग वैकेंसी नोटिफिकेशन वाई सो यह अप्रेंटिसशिप ट्रेनिंग द्वारा मन की टोटल ग्रेजुएट अप्रेंटिस अलगे टेक्नीशियन अप्रेंटिस इंका प्रोग्रामिंग अंड सिस्टम एडमिनिस्ट्रेशन असिस्टेंट की संबंधी अप्रेंटिसशिप नोटिफिकेशन रिलीज जरिए मन को नेल 10वा तेदी नोटिफिकेशन वाई वन इयर वरक अप्रेंटिसशिप नोटिफिकेशन इव जी सो एवरते एलिजिबल कैंडिडेट्स उवे अप्लाई चेसुकोवाली अनुकुंटुन्ना 15 6 2021 अंटे वच्चे नेल 15वा तेदी लोपैते अप्लाई चेसुकोंडि अदि कूडा ईमेल आर् अंड पोस्ट द्वारा सरे अप्लाई चेसुकोवच्चु अनि चेप्पेसि वाळ्ळु क्लियर गा मेंशन चेयडं जरिगिंदि सो इंका दीनिकि संबंधिंचि मनकु अप्रेंटिसशिप याक्ट रूल प्रकारं 1961 प्रकारं मनकु स्टैफंड्स कावच्चु इवन्नी तोलो प्रोवैड चेयडं जरुगुतुंदि सो इक्कड डीटेल्स अयिते चूद्दां इक्कड फस्ट वन वच्चेसि मनकु ग्रेजुएट अप्रेंटिसशिप किंद 16 वेकेंसी अयिते उन्नायि इक्कड टोटल गा वच्चेसि मनकु 4 इयर्स डिग्री इन सिविल मेकानिकल ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కావచ్చు ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అంటే డిప్లొమా వాళ్ళు కావచ్చు ఇంకా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళైనా సరే వీటికి అర్హులవుతారు నెక్స్ట్ వన్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ అంటే డిగ్రీ వాళ్ళు కూడా అర్హులే ఒక రకంగా అయితే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంకా టెలికమ్యూనికేషన్ మైనింగ్ మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్కి సంబంధించి 13 ఉన్నాయి ఇక్కడ వేకెన్సీ వచ్చేసి ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా అప్రెంటిస్ వచ్చేసి 30 అయితే ఉన్నాయి ఇక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సిఓపిఏ టోటల్గా 59 అయితే ఉన్నాయి అప్రెంటిస్షిప్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఆర్ డిప్లొమా ఐటీఐ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎన్సీబీటీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 3 ఇయర్స్ ఆఫ్టర్ అప్టెనింగ్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ సో కాబట్టి వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా దీనికి సంబంధించి క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోయింగ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటే ఆల్రెడీ ఎవరైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే చేసి ఉంటారో వాళ్ళైతే దీనికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో టోటల్గా మనకు వచ్చేసి ఒక ద పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ విల్ బీ ఫర్ అని చెప్పేసి 1 ఇయర్కి అయితే తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి ఇక స్టైఫండ్ వచ్చేసి ఎలా ఉంటుందో చూస్తే మనకు స్టైఫండ్ పేయబుల్ పర్ మంత్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసి 20,000 ఉంటుంది టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చేసి 16,000 ట్రేడ్ అప్రెంటిస్షిప్ ఐటీఐ హోల్డర్స్ వాళ్ళకి వచ్చేసి 10,000 అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా దీనికి సంబంధించి ఒకవేళ మీరు ఇందులో వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్షిప్ క్యాండిడేట్స్ నీడ్ టు రిజిస్టర్ హిమ్సెల్ఫ్ కావచ్చు హర్సెల్ఫ్ అండ్ అప్లై ఫర్ ఆపర్చునిటీ టు అండర్గో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ బిఐఓఎం బచలీ కాంప్లెక్స్ అటు www.apprenticeship ఆర్గనైజేషన్ అందులో మీరైతే ఫస్ట్ వన్గా రిజిస్టర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లై ఎలా చేయాలని నేను చెప్తాను నెక్స్ట్ వన్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు వచ్చేసి MHRDNETSC యొక్క పోర్టల్ మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వండి తర్వాత మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అందులో తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది కదా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ వీళ్ళకు ఈమెయిల్ ద్వారా మీరు రిజ్యూమ్ అలాగే అఫిక్స్డ్ విత్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు ఆన్ ద రైట్ కార్నర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్ అప్రెంటిస్షిప్ పోర్టల్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అలాంగ్ విత్ ప్రూఫ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ క్వాలిఫికేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్సెట్రా వీళ్ళ యొక్క మెయిల్ ఐడికి అయితే మీరైతే పంపించాల్సి అయితే ఉంటుంది ద మార్క్స్ ఆప్టెయిన్ డిగ్రీ డిప్లొమా ఐటీ ఆల్ సెమిస్టర్స్ మస్ట్ బి మెన్షన్ క్లియర్లీ అని చెప్పేసి మెన్షన్ చేశాడు ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి వచ్చేసి వాళ్ళు ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది పోస్ట్ ఆర్ ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మేమైతే ఇన్ఫామ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ కదా సో కాబట్టి వాళ్ళు మీకు ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి ఇంకా నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఇవి ఫ్రెండ్స్ నేను దీనికి సంబంధించి నేను అప్లై అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను సో వీళ్ళు ఏదైతే ఆ పోర్టల్స్ చెప్పారు కదా ఆ పోర్టల్స్లో మీరైతే రిజిస్టర్ అయితే అవ్వండి అయిన తర్వాత మీలో ఈ యొక్క మెయిల్కి మీరైతే డాక్యుమెంట్స్ అయితే పంపించుకోవచ్చు ఎలాంటి అప్రెంటిస్షిప్ చేయండి బెటర్ బెస్టే సో ఫర్దర్ ఇన్ఫర్మ్ చాలా యూజ్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఇంకైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలంటే లేట్ చేయకుండా ఛానల్ని వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి థ్యాంక్ యూ